हेलो नमस्ते गुड मॉर्निंग अभिरुचि अल्पाहार रुचिलु कार्यक्रमानिकी स्वागतम सुस्वागतम ప్రతిరోజు రెగ్యులర్ టిఫిన్లు రెగ్యులర్ కాఫీలు తాగి బోర్ అయిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు ఎందుకంటే అద్భుతమైన రకరకాల కాఫీలతో రకరకాల టిఫిన్లతో మేము మీ ముందుకు వస్తున్నాం మరి ఈరోజు కూడా ఏం కాఫీని అడగవా ఈ రోజు నేను అడగకముందే నేను చెప్తాగా అందుకనే ఇప్పుడు అడిగిన తర్వాత చెప్తా రోజు అడగకుండా చెప్తున్నాను ఫీల్ అవుతుంది అవుతున్నారు గురువు గారు ఇంకొంచెం ఏం చేయబోతున్నాం కాదు ఏం కాఫీ చేయబోతున్నాం అదే కాఫీ ఎలాగో కాఫీ చేస్తావు కాబట్టి ఏ రకమైన కాఫీ చేయబోతున్నావు అని చాక్లెట్స్ అంటే అందరికి చాలా ఇష్టం ముఖ్యంగా నాకు ఇష్టం చాలా అది కదా సో కోల్డ్ కాఫీ అంటే అందరికి చాలా ఇష్టం సో రెండు మిక్స్ చేసి చాక్లెట్ ఐస్ కాఫీ వావ్ సూపర్ ఓకే విన్నాను కూడా చాలా బాగుంది స్టార్ట్ చేసేద్దాం ఓకే చాక్లెట్ ఐస్ కాఫీ తయారు చేయడానికి పదార్థాలని రెడీగా పెట్టుకున్నాం కాఫీ పౌడర్ చక్కెర పాలు డార్క్ చాక్లెట్ ఎక్స్ట్రాక్ట్ క్రీము బిస్కెట్లు ముందుగా స్టవ్ అంటించుకొని స్టవ్ అంటించుకోవాలంటే లైటర్ తీసుకోవాలి నేను ఇంకా నా చేతితో వెలిగించాను అనుకుంటా ఏమో ఈ మధ్యన అది కూడా చేస్తున్నారా సింగిల్ షాట్ లో ఫసక్ అవ్వాలి అంటే అన్ని టిక్ టిక్ అనే సార్లు కొట్టుకుంటాం డికాషన్ క్వార్టర్ డికాషన్ కి ఒక బౌల్ తీసుకొని నీళ్లు పోసుకుందాం సరిపోతాయి నీళ్లు మరుగుతూ ఉంటాయి ఒక స్పూన్ ఇస్తే కాఫీ పౌడర్ తీసుకుందాం కాఫీ పౌడర్ వేస్తే డికాషన్ మరుగుతూ ఉంటుంది డికాషన్ స్ట్రాంగ్ అని అంటే కొంచెం ఎక్కువ కాఫీ పౌడర్ వేసాను నేను సో అది మరిగే లోపు చాక్లెట్ ఐస్ కాఫీ అనగానే కోల్డ్ కాఫీ అని అర్థమైపోయింది కదా అవును సో బాగా డికాషన్ మరిగిన తర్వాత చల్లారడానికి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు లేదంటే మనకి టైం ఉంది అంటే ఓ పక్కన పెట్టుకొని అది కూల్ అయ్యేదాకా వెయిట్ చేయొచ్చు పాల పదార్థాలు చాలా మంచిది అంటే కాఫీ అనే కాకుండా ప్రతిరోజు కొంచెమైనా పాల పదార్థాలకు సంబంధించి లోపలికి వెళ్తూ ఉంటారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే డార్క్ చాక్లెట్ కూడా చాలా హెల్త్ కి మంచిది నార్మల్ చాక్లెట్ కొంతమంది ఇష్టపడరు కానీ ఇష్టపడరు ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి బట్ డార్క్ చాక్లెట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి పాల పదార్థాలు అంటే గుర్తొచ్చింది ఇప్పుడు సాధారణంగా చాలా మంది వెన్న కాచుకుంటారు కదా బట్టర్ తీసుకుని లేదంటే వెన్నని రెడీ చేసి పెట్టుకుని ఒకసారి నెయ్యిగా మార్చుతూ ఉంటారు కాచుకుని సో వెన్నని నెయ్యిగా కాచుకునేటప్పుడు ఆ కాచేటప్పుడు దాంట్లో ఒక తమలపాకు వేస్తే నెయ్యి ఇంకా అద్భుతమైన సువాసనలతో సో చాలా నీట్గా మంచిగా ఫ్రెష్గా వస్తుంది అనమాట సో వెన్న తెచ్చుకొని నెయ్యిగా మార్చుకునేటప్పుడు ఆ కాసేటప్పుడు ఆ బౌల్లో ఒక అండ్ నేనైతే వెన్నని అలానే తినేస్తాను ఒక చిన్న కప్ లో వేసుకుని కృష్ణుట్లా ఫీల్ అవుతున్నారా ఏంటి అంటే అలా ఫీల్ అవ్వకపోయినా నాలో చాలా మంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు వెన్న తింటున్నా వెన్న ఆవకాయలు తింటే ఎంత బాగుంటుందో కదా వెన్న ఆవకాయలనా నెయ్యి ఆవకాయ తిన్నాం అని చూసాం కానీ నీలాంటి వాళ్ళు అంతే నీ తెలివి అక్కడితోనే ఆగింది అందుకనే నన్ను ఫాలో అవ్వాలి ఎక్కడికో చంద్రమండలానికి వెళ్ళినట్టు తెలివి ఓకే డికాషన్ అయితే బాగా మరిగిపోతుంది ఇంకా కొంచెం మూత పెట్టేస్తే తొందరగా మరుగుద్ది ఆ విషయం మర్చిపోయి మూత అక్కడ వదిలేసా సో మూత పెట్టగానే పైనుంచి వచ్చే ఆవిరి కింద నుంచి వచ్చే ఫైర్ ఇవన్నిటి వల్ల ఫాస్ట్గా వద్దాం ఇలా రోజుకి ఇన్ని రకాల వెరైటీ వెరైటీ కాఫీలు తయారు చేసి చూపిస్తున్నావు కదా ఎందుకంటే రెగ్యులర్గా కాఫీలు రెగ్యులర్ టిఫిన్లు అంటే బోర్ వస్తుంటుంది ఈవెన్ ఇంట్లో వాళ్ళకి కూడా ఏం టిఫిన్ అని అడుగుతారు పిల్లలు రా అయితే నాకు ఒక క్వశ్చన్ ఉంది ఇలా రోజు డిఫరెంట్ డిఫరెంట్ కాఫీస్ తయారు చేసి చూపిస్తూ నువ్వు మామూలుగా కాఫీ తాగడం మానేస్తావేమో ఇక రోజు వెరైటీ అలవాటు అయిపోతే ఒకసారి ఇంకా మనిషికి ఇంకా అదే దానికి అలవాటు పడతాడు కదా చూసేవాళ్ళు కూడా అదే అలవాటు పడిపోతారేమో నాకు కొంచెం డౌట్ గా ఉంది సాధారణంగా చిన్న తాగేవాడిని కాదు ఈ మధ్య పొద్దుటే స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దుటే మజ్జిగన్నమో పెరుగన్నమో పెట్టి పంపించేసేవారు స్కూల్లో బాగా నిద్ర వస్తుంది కానీ అప్పుడు అది తెలిసేది కదా ఓకే డికాషన్ అయితే మరిగిపోయింది స్టవ్ బంద్ చేసేద్దాం సో ఈ డికాషన్ ని వడకు పోసుకొని మిగతా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్ కప్స్ ఇచ్చేనా కప్స్ ఇచ్చేసి రెండు వెరైటీ వెరైటీ కలర్స్ కప్స్ వచ్చాయి వడ పోసుకునేది కొంచెం వేడిగానే ఉంది ఇలా పెట్టుకొని మనం కూల్ అయ్యేదాకా చల్లారి పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్ చేసుకోవచ్చు టైం లేదంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ కూడా రెడీగానే ఉన్నాయి బేసిక్ గా పొద్దున కాబట్టి ఎవరికి టైం ఉండదు సో ఇన్స్టెంట్ గా ఐస్ క్యూబ్స్ కానీ డీప్ ఫ్రిడ్జ్ లో ఒక 15 మినిట్స్ పెడితే గనక మీకు ఎంతో యమ్మీ యమ్మీగా ఉండే కోల్డ్ కాఫీ రెడీ అయిపోతుంది
సో ఇప్పుడు షుగర్ కూడా వేసేసుకుందాం. షుగర్ షుగర్ కావాల్సినంత వాళ్ళు కావాల్సినంత షుగర్, తక్కువ తినేవాళ్ళు తక్కువ షుగర్, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ షుగర్. ఇప్పుడు షుగర్ లో కూడా అంటే షుగర్ వచ్చిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు. షుగర్ లో రకరకాలు వచ్చేసాయి కాబట్టి షుగర్ ఫ్రీ అని ఇవని అవని చాలా వచ్చేసాయి. డార్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ అసలే ఈ డికాషన్ లో ఇది కలిసిపోయింది, తెలియట్లేదు ఆ డిఫరెన్స్. సో డార్క్ చాక్లెట్ ఇంకా డికాషన్ ఒకటే కలర్ లో ఉన్నాయి కాబట్టి వేసినా పెద్దగా తెలియట్లేదు, టేస్ట్ లో డిఫరెన్స్ తెలుస్తుంది. అలా అని వేయొద్దని కాదు, ఆ టేస్ట్ అనేది వస్తుంది. నేను చెప్తున్నా మామూలుగా ఇదంతా ఒకేలా ఉంది తెలియడం లేదు అని. ఇంకొక కప్ ఇస్తారా? సో బాల్ తీసుకుందాం. ఓకే. పాలు నేను పోస్తా. పాలు పంచుకుంటా? అవును. ఇంత నువ్వు ఇంత పెద్ద ఐటమ్ నీ కష్టపడి ఒక్కడివి చేస్తుంటే ఈరోజు పోస్తుందా లేకపోతే రేపు పోస్తుందా? చాలు చాలు అటువైపు. చాలు. సో కొంచెం ఇంకొంచెం చల్లారితే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, చల్లబడింది, కూల్గా అయింది, ఇంకా కొంచెం కూల్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఐస్ క్యూబ్స్ వేయడానికి రెడీగా ఉన్నా. ఓకే, సో ఐస్ క్యూబ్స్ ముందే పెట్టుకొని ఉంటాం కాబట్టి ఇంకా కొంచెం అయ్యేపు కానీ ముందే పెట్టుకోవాలి. ఐస్ క్యూబ్స్ రెడీగా ఉన్నాయి. అలా ఐస్ క్యూబ్స్ కోల్డ్ కాఫీలో వేస్తేనే అసలు ఆ ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కింద పడిపోతున్నాయి, జాగ్రత్తగా తీయాలి. నాకు ఇంకొక ఐస్ క్యూబ్ కావాలి. కావాలంటే మళ్ళీ ఫ్రిడ్జ్లోనే తెచ్చుకోవాలి, అడ్జస్ట్ అయిపోవాలి. ఓకే, క్రీమ్ కూడా రెడీగా ఉంది, ఒక స్పూన్. ఏంటో కోల్డ్ కాఫీ దూరం నుంచి చూస్తేనే అరే అరే భలే ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్ టచ్ కూడా అయిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ట్రై ఇచ్చేస్తే డెకరేషన్ తారాస్థాయికి వెళ్ళిపోద్ది అనమాట. రెండు కప్పులు ఇలా పెట్టుకొని మధ్యలో బిస్కెట్స్ అందంగా డెకరేట్ చేసేసుకొని కప్పుతో కూడా పెట్టేయచ్చు, కప్పు సరిపోతేమో నేను ఇలా పెడుతున్నా. సో బిస్కెట్లు తింటూ కోల్డ్ కాఫీ తాగుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఓకే, మరి చాక్లెట్ ఐస్ కాఫీ రెడీగా ఉంది. తాగి ఎలా ఉందో తెలుసుకునే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చాక్లెట్ ఐస్ కాఫీకి కావాల్సిన పదార్థాలు: కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, విప్ క్రీమ్ 1 కప్పు, పాలు 1 కప్పు, చక్కెర 2 టేబుల్ స్పూన్లు, బిస్కెట్స్ 1 కప్పు, ఐస్ క్యూబ్స్ 1 కప్పు, చాక్లెట్ ఎక్స్ట్రాక్ట్ 1 కప్పు. చాక్లెట్ ఐస్ కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకుని కాఫీ పొడి వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారాక కప్పులోకి తీసుకుని పంచదార, చాక్లెట్ సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత విప్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చాక్లెట్ ఐస్ కాఫీ రెడీ. చాక్లెట్ ఐస్ కాఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం. ఇప్పుడు రుచి చూడబోతున్నాం. ఓకే, అందుకోండి. నాకు బిస్కెట్ కూడా కావాలి. పెట్టిందే అందుకు, అంటే ముందు బిస్కెట్ తినమని కాదు, కాఫీ తాగుతూ బిస్కెట్ తిని. సూపర్. నేను షుగర్ కొంచెం తక్కువ వేసాను, సాధారణంగా షుగర్ ఎక్కువ తాగాలి. కొంచెం షుగర్ ఇంకా వేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువైంది, నార్మల్గా ఉంది. సో మీరు కూడా హ్యాపీగా మరి కోల్డ్ కాఫీ ఇంట్లో తయారు చేసుకోవాలి అంటే ఇంత ఈజీయా అనుకుంటున్నారు కదా. సో ఎలా తయారు చేసుకోవాలో తెలిసింది కాబట్టి మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి ఎవరైనా వచ్చినప్పుడు హ్యాపీగా తయారు చేసి పెట్టుకోవచ్చు. కాఫీలు అయిపోయింది, మరి టిఫిన్ల విషయం ఏంటి? ఓకే, ముందు తినేయండి. ఇప్పుడు మాట్లాడే మనకేం అర్థం కాదు. నాకు క్లారిటీ ఉంది. నెక్స్ట్ నేను ఒక ఆరోగ్యవంతమైన వెరైటీ 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 టిఫిన్ చేయబోతున్నాను. రోజు మనం ఆరోగ్యం రుచి రెండు ఉండేలా తయారు చేసుకుంటున్నాం, అందులో ఇంకా వెరైటీయా? నువ్వు మామూలు ఇడ్లీని తినుంటావు, మసాలా ఇడ్లీని తినుంటావు, కానీ నేను చేయబోయే ఇడ్లీని ఇప్పటి వరకు తినుండవు. ఓకే, సో మామూలు మసాలా ఇడ్లీకి డిఫరెంట్ గా ఏదో ఇడ్లీ తయారు చేయబోతు. ఇంకా ఇంకా ఏంటి అడిగితే మనకు అర్థం లేకుండా ఏదో చెప్పుద్ది, అక్కడికి వెళ్ళిపోవడం లేదు. నేను పేరు చెప్తానా? ఎందుకంత ఆవేశం నీకు? అది అక్కడ కూడా చెప్పొచ్చు కదా. మసాలా జొన్నల ఇడ్లీ. ఓకే, మసాలా జొన్నల ఇడ్లీ. ఓ చేతిలో మసాలా, ఓ చేతిలో జొన్నలు వేసుకొని ఇడ్లీతో కలిపేసుకోవాలి, అంతేనా? అలా నీకు అర్థమైతే నేనేం చేయలేను, నేను చేసే ప్రాసెస్ ఫాలో. ఓకే, చలో
మసాలా జొన్నలు ఇడ్లీ కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేస్తారు మా గురుజీ. నేను చెప్తా, నూనె నూనె జీలకర్ర కారం మష్రూమ్స్ ఉప్పు ఉప్పు ఉల్లికాడలు క్యారెట్ తురుము సన్నగా క్యారెట్ తురుముకోవాలి. అలాగే అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా, జీడిపప్పు. ఇది నువ్వు తినేస్తూ ఉంటావు, సగం అవగొట్టేసావు నువ్వే తినేసి. అండ్ ఇది మినప్పప్పు, మినువులు, మినప్పప్పు కాదు డైరెక్ట్ మినువులే, మినువులే మనం నానబెట్టుకున్నాము. అండ్ ఇది జొన్నలు నానబెట్టుకున్నాము, నానబెట్టుకున్నాం. ఇది మెంతులు మనం నానబెట్టుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్ పట్టాలి. ఓకే, మిక్సీ జార్ రెడీగా ఉంది కాబట్టి నేను ఇది గట్టిగా పెట్టేస్తాను. ఒక స్పూన్ ఇవ్వనా? స్పూన్ ఇచ్చి నువ్వు నానబెట్టుకొని నీళ్ళని తీసేసిన మినువుల్ని అందులో వేసేసాం. ఫాస్ట్గా వేయాలి, ఏంటి అలాగా? నాకే అందుకే లేడీస్ కంటే జెంట్స్ పటపట ఫాస్ట్గా వేస్తారు ఏ పనులైనా. ఇవి జొన్నలు, జొన్నలు నానబెట్టిన వాటిని వేసేసాం. తర్వాత మెంతులు మనం మోతాదు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మీకు ఎక్కువ కొంచెం అది చేదు అనే ఫ్లేవర్ వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. సో కొంచెం నీళ్ళు పోసి నేను దీన్ని మిక్సీ పెట్టేస్తాను. కొంచెం మిక్సీ దగ్గర పట్టేసి ఓకే, బ్యాటర్ రెడీ. మిక్సింగ్ బౌల్, స్పూన్ కావాలి కదా? అబ్బో పర్లేదే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంట్లో ఇడ్లీకి కొంచెం పలచగా, గారెలకి అయితే బాగా గట్టిగా వేసుకుంటారు కదా. ఇడ్లీ అయితే మామూలుగానే మెంతులు వేసాం కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ తెలుసు. ఇప్పుడు నువ్వు కొంచెం నీళ్ళు ఇచ్చి ఓకే పక్కన పెట్టి నెక్స్ట్ ఇవన్నీ వేసేసుకోవడమేనా? అది ఇది ఏం లేదు, ఎలా అయినా వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇడ్లీలో జీలకర్ర ఎక్కువ వేస్తే అది అక్కడక్కడక్కడ కనిపిస్తుంటుంది మనకి, క్యారెట్లు ఎలా వేస్తాం అలా. ఇది కూడా జీలకర్ర, క్యారెట్ తురుము, క్యారెట్ తురుము, క్యారెట్ తురుము కూడా వైట్ కలర్ మీద రెడ్ డిజైన్లు వస్తుంటాయి కదా, భలే ఉంటుంది. కొంచెం అల్లం ముక్కలు, మసాలా అంటున్నాం కాబట్టి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇది ఇంకా ఇలా ఉల్లికాడలు. సో ఇవి నేను కొంచెం కట్ చేస్తా. సో ఉప్పు వేసుకోవాలి, ఒక స్పూన్ ఇవ్వు. ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం పిండిలో ఉప్పు కలుపుకోలేదు కాబట్టి. ముందుగా ఎక్కువ పడుతుందని సరి సమానంగానే ఓకే చాలు, తగినంత. మీరు వేస్తూ ఉండండి, మష్రూమ్స్ కట్ చేస్తాయి. ఇప్పుడు కారం, మష్రూమ్స్ ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాం వేసుకున్నాం. జీడిపప్పు, జీడిపప్పు ప్రతి దాంట్లో వేస్తూనే ఉంటాం, ఎందుకంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది కాబట్టి. సో ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ లోపల నువ్వు పెద్ద పెద్దవి అంటే ఇడ్లీలో ఇదే పెద్దగా అయిపోతుంది కాబట్టి చిన్న చిన్నగా అయితేనే తెలియకుండా. కొంచెం నీళ్లు వేసుకోవచ్చేమో, కొంచెం పిండి గట్టిగా ఉంది, కొంచెం పలచగా కావాలంటే మష్రూమ్స్, మష్రూమ్స్ ముక్కలు వేస్తాం. ఓకే, మన బ్యాటర్ రెడీ అయిపోయింది. బ్యాటర్ రెడీ అయిందంటే ఇక్కడ చిన్న ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో నీళ్లు పోసుకోవాలి. ముందే దీనికి ఆయిల్ రాసి పెట్టుకుందాం, ముందే అంటుకోకుండా ఉంటుంది కాబట్టి. ఇడ్లీ హోల్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, ఇడ్లీలు మెత్తగా వస్తాయి ఆయిల్ రాసుకోవడం వల్ల. ఇది కూడా ఒక చిట్కానే అన్నమాట. ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం ఇలా
ఇడ్లీ ప్యాన్కి ఇట్లా రాసుకుని అద్దుకుని ఉంటే ఇడ్లీలు చాలా మెత్తగా ఇట్లా నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోయేలాగా వస్తాయి అన్నమాట. ఇడ్లీ గిన్నెకి ఆల్రెడీ మనం ఆయిల్ రాసి పెట్టుకున్నాం, ఎందుకంటే అంటుకోకుండా ఈజీగా రావడం కోసం. అంటే మీరు ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, కొంచెం తక్కువ వేస్తున్నాం కాబట్టి ఇలా ప్యాన్లో కూడా మనం నీళ్ళు కొంచెం వేసి కొంచెం సరిపోతాయి ఇడ్లీ పెట్టేసుకోవచ్చు ఆవిరి కోసం అని. అది రెడీయా? ఒక చేతితో పట్టుకుని ఒక చేతి వేసేయండి. అది అది బెస్ట్. ఈ లోపల నువ్వు స్టవ్ వెలిగించు. నీళ్ళు వేడిగా అయినా పర్వాలేదు, నీళ్ళు మరిగిన తర్వాత ఆవిరి వస్తుంటుంది కాబట్టి. సో మీరు సాధారణంగా అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇడ్లీ కుక్కర్స్ ఉంటాయి, అండ్ ఒక్క రేక్ అయితే సరిపోదు, నాలుగు ఇడ్లీ అయితే సరిపోదు కాబట్టి ఒక ఐదారు రేకులు అంటే నాలుగు ఐదు ఇరవై ఇడ్లీ అయినా మినిమం ఉండాలి ఇంట్లో, నలుగురు ఉన్న చిన్న ఫ్యామిలీ అయినా ఒక్కొక్కరు. అంటే మసాలా ఇడ్లీ అనేసరికి కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా నాలుగు కంటే ఎక్కువ తింటారు, ఆరు ఏడు అలా తినచ్చు. అండ్ ఈ ఇడ్లీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రత్యేకంగా చట్నీ తయారు చేసుకోకర్లేదు, ఇందులోనే ఆల్రెడీ మన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటాయి కాబట్టి. మూత కూడా పెట్టేసుకున్నాం. సో నేను ఫుల్లోనే పెట్టాను, ఎందుకంటే నీళ్ళు కొంచెం మరగడానికి టైం పడుతుంది కాబట్టి. సో ఇక్కడ మనకి ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఆల్రెడీ. వావ్, సో కొంచెం వేడిగా ఉంది కాబట్టి సర్వింగ్ ప్లేట్ అయితే రెడీ, పక్కన పెట్టేసుకోండి. ఓకే, ఒక టిష్యూ ఇవ్వు, అలాగే ఒక స్పూన్. ఇప్పుడు ఇడ్లీని సర్వింగ్ ప్లేట్ లోకి. మనం ఆయిల్ ముందే రాసి పెట్టుకున్నాం కాబట్టి ఇడ్లీ అంత తేలికగా వచ్చేస్తుంది. వచ్చేసి కూల్ గా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. సో కావాలి అంటే మనం నిమ్మకాయ తీసుకొని పైన నిమ్మకాయ రసాన్ని పిండుకోవచ్చు, లేదు అంటే అక్కర్లేదు. సో ఇది ఇలా ఇలా పెట్టేస్తే ఈజీగా పైన. ఒక పని చేద్దాం, రెండు ఇడ్లీకి నిమ్మకాయ పిండుదాం, రెండు ఇడ్లీ వదిలేద్దాం. సో కొంతమంది నిమ్మకాయ రసంతో కావాలి అంట తినాలనుకుంటారు, కొంతమంది వద్దు అనుకుంటారు. వచ్చిందా లేదా? ఇంకో చుట్టు పెట్టా. ఇది కూడా ఇలాగే ఉండాలి, పడాలా వద్దా అన్నట్టు పడి. ఇప్పుడే చూసారా, రెండు ఇడ్లీలకు పిండుకుందాం, రెండు ఇళ్ళకి వద్దన్నాడు. మళ్ళీ నిమ్మకాయ రసం వేస్ట్ అయిపోద్దని నేను మొత్తం అన్ని పిండేసా. ఓకే, సో ఫైనల్గా ఎంతో రుచిగా ఉండే మన మసాలా జొన్నల ఇడ్లీ తయారైపోయింది. మేమిద్దరం దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. మసాలా జొన్న ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి ఒక కప్పు, మినప్పప్పు ఒక కప్పు, మెంతులు ఒక కప్పు, నూనె రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, క్యారెట్ తురుము ఒక కప్పు, ఉల్లికాడలు ఒక కప్పు, మష్రూమ్ ఒక కప్పు, కాజు ఒక కప్పు, పచ్చిమిర్చి ముక్కలు మూడు, జీరా రెండు టేబుల్ స్పూన్లు, అల్లం రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం కొద్దిగా, కారం రుచికి సరిపడా. మసాలా జొన్నల ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో మినప్పప్పు, జొన్నలు, మెంతులు వేసి మిక్సీ పట్టి ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుని జీలకర్ర, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, ఉల్లికాడలు, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయ ముక్కలు, జీడిపప్పు, మష్రూమ్ వేసి బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్కు నూనె అప్లై చేసి ఇడ్లీ బ్యాటర్ను సమానంగా వేసుకుని స్టీమ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కాస్త నిమ్మరసం చల్లుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మసాలా జొన్నల ఇడ్లీ రెడీ. సో చూసారు కదండి మన మసాలా జొన్నల ఇడ్లీకి తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలని. ఇప్పుడు మేమిద్దరం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం. ఓకే, ఆగండి, టేస్ట్ చేయాల్సింది ఫస్ట్ నేను కదా. నాన్ వెజ్ అయితే మీరు తొందరపడ ఎంటర్ అవుతారు. ఓకే, వెజిటేరియన్ కూడానా కంగారు? ఈ ఇడ్లీ ఒక ఉపయోగం ఏంటంటే మనకి చట్నీ స్పెషల్గా అక్కర్లేదు, మసాలా ఇడ్లీ కాబట్టి డైరెక్ట్. సూపర్ బాగుంది. నాకు అల్లం మొక్క వచ్చింది కరెక్ట్గా. అంటే నీలాంటి వాళ్ళకి అలానే వస్తుంది, నువ్వు అలానే ఆలోచిస్తావు కాబట్టి. అల్లం మంచిది తినడానికి. మసాలా
తో పాటు చాలా స్పైసీగా చట్నీ ఆ కలది డైరెక్ట్ తినేయొచ్చు అన్నమాట. అండ్ పై నుంచి నిమ్మరసం కూడా పిండడం వల్ల ఇంకా చాలా పుల్ల పుల్లగా ఒక డిఫరెంట్ టేస్ట్ బాగుంది. సో రెగ్యులర్ గా ఇడ్లీ పెడుతుంటే మీ పిల్లలు లేదు నాకు కొంచెం డిఫరెంట్ గా కావాలి అన్నప్పుడు ఇలాంటి ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదండి ఇవాల్టి మా ఎపిసోడ్ ని. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త ఇంట్రెస్టింగ్ వెరైటీ రెసిపీస్ తో మేమిద్దరం మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.